పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలప్పుడు పోటీ కావాలనే పార్టీలు పంచాయతీ ఎన్నికల్లో మాత్రం ఏకగ్రీవాలు కావాలనడం ఎంతవరకు సమంజసమని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రశ్నించారు. ఏకగ్రీవాలపై షాడో టీంలతో నిశ్చిత పరిశీలన ఉంటుందని పునరుద్ఘాటించారు. కడపలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించిన ఆయన విజయవాడ వచ్చాక అధికారులు ఎన్నికల పరిశీలకులతో సమావేశమయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై దృష్టి పెట్టాలని వారికి సూచించారు. వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే ప్రజలందరూ హెచ్చు సంఖ్యలో పాల్గొనాలి. అలా పాల్గొంటేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. విభిన్న స్వరాల్లో నుంచి ఏకతత్వాన్ని మనం తీసుకురావాలి. అది ప్రజాస్వామ్య దృక్పథం. ఈ దృక్పథం ఇవన్నీ ఏర్పడాలి అంటే ఎన్నికలు అనేవి ఉండాలి. మరి నేను చేస్తున్నది ఏంటి? ఎన్నికలు జరుపుతున్నాను. నన్ను ఎన్నికలు జరపమంది ఎవరు? రాజ్యాంగం. రాజ్యాంగం చెప్పింది నేను చేస్తున్నప్పుడు నన్ను ఎవరైనా తప్పుబడితే అది ఎంత హాస్యాస్పదం అని చెప్పి మీ ద్వారా నేను అందరినీ ఈ పెద్దలందరినీ కూడా ప్రశ్నిస్తున్నాను. ఈ ఎలక్షన్ జరగనివ్వకుండా అడ్డుకోవటానికి బహుశా ఆఖరి ప్రయత్నం కింద మళ్లీ ఒక 10 రిట్ పిటిషన్స్ ఫైల్ అయ్యాయి. మాన్య హైకోర్టు కూడా ఈ ఎన్నికలు జరుగుతున్న ప్రక్రియని అడ్డుకోము అని చెప్పి సుస్పష్టంగా చెప్పారు. ఇంతకుముందు డివిజన్ బెంచ్ లో చెప్పిన మాటనే, తర్వాత సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మళ్లీ హైకోర్టులో పడిన కేసుల్ని ఒక అనిశ్చిత వాతావరణాన్ని కలిగించిన నేపథ్యంలో దీనికి చివరికి ముగింపు వచ్చింది. ఇక ఎన్నికలకి ఎటువంటి అడ్డంకి లేదు, ఏ శక్తి కూడా అడ్డుకోలేదు, ఇది జరుగుతుంది అని చెప్పి మనవి చేయడానికి నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తాను. చాలా మందికి తెలియదు, నా కెరియర్ లో ఒక గొప్ప మలుపు వచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి దగ్గర పనిచేయడం ద్వారానే. ఆయన నన్ను గుర్తించి 3 సంవత్సరాలు ఫైనాన్స్ సెక్రటరీగా నన్ను ఎన్నిక చేసి పెట్టుకున్నారు. ఆ తర్వాత రాజ్భవన్ లో ఉన్నత బాధ్యతల కోసం ఆయనే నన్ను ఆశీర్వదించి పంపించారు. నా హృదయంలో ఆయన అంటే ఎప్పుడు ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపు ఉంటుంది. వైఎస్ఆర్ గారు లో ఒక లౌకిక దృక్పథం ఉంది. రాజ్యాంగ వ్యవస్థల పట్ల గొప్ప గౌరవం ఉండేది ఆయనకి. ఫైనాన్స్ లో సెక్రటరీగా పనిచేసి అనేక కీలకమైన ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటిలోనూ నా సంతకాలు ఉన్నప్పటికీ నేను ఎప్పుడు ఏ సందర్భంలోనూ ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరిచే స్వాతంత్రం ఇచ్చారు. తర్వాత ఇటీవల వచ్చిన సిబిఐ కేసెస్ లో కూడా నేను విట్నెస్ ని, కొన్ని చాలా విషయాల్లో నేను ఇవరికే సాక్ష్యం చెప్పాను, మళ్లీ రేపు కోర్టులో కూడా నిలబడి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం కూడా నాకు ఉంటుంది. సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, అపెక్స్ కోర్టు ఇలాంటి కేసెస్ లో సాక్ష్యం చెప్పే వాళ్ళకి అనేక రక్షణలు ఇచ్చారు. నా అంచేత నిర్భీతితో నిన్న మాట్లాడాను, ఇవాళ మాట్లాడాను, రేపు మాట్లాడతాను. నన్ను ఏ శక్తి అడ్డుకోలేదు, నాకు ఎటువంటి భయం లేదు.